గత వారం రోజుల నుండి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాములు తెలిపారు. నీళ్లు నిలిచి దోమలు ఈగలు వ్యాప్తి చెందే వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. గజ్వేల్ ఏరియా ఆసుపత్రిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి పరిసరాల్లో ఉన్న పాత బకెట్లు, మట్టి పాత్రలు, పాత టైర్లు, పూల తొట్టిలో నీళ్లు నిల్వ ఉండి వాటి ద్వారా దోమల వృద్ధి చెందుతాయన్నారు. వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వస్తాయన్నారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో, ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా పరిశుభ్రం చేసుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా దోమల మందులు పిచికారీ చేయాలని సూచించారు. జ్వరం, తలనొప్పి లాంటి వాటితో బాధపడితే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. వర్షాలు పడుతుంది, వర్షాకాలం కాబట్టి మెయిన్ గా శానిటేషన్ పరంగా గానీ, అంటే మస్కిటోస్ పెడితే గానీ వాటికి సంబంధించిన రోగాలు ప్రబలు అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధి అయిన డెంగీ బీమార్లు కూడా ఈ మధ్య చాలా కేసులు చూస్తున్నాము. సో అందుకే దోమలు నిల్వకుండా ఉండకుండా మనము మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం కానీ, తర్వాత మన పరిసరం మన చుట్టూ ఇళ్ళ చుట్టూ కానీ ఎక్కడ వాటర్ నిల్వ ఉండకుండా కానీ, ముఖ్యంగా తాగి పడేసిన కొబ్బరి నీళ్ళు కానీ, టైర్లు కానీ అట్లాంటి వీటిలో వాటర్ ఉండి మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్గా ఉంటాయి. అవి అక్కడ కొత్త మస్కిటోలకు పుట్టేసి అవి స్ప్రెడ్ అయ్యి డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, ఫైలేరియా ఇట్లాంటి వ్యాధులన్నీ మెయిన్గా దోమకాటు ద్వారానే వస్తాయి. కాబట్టి సో దోమలు పుట్టకుండా మన పర్సనల్గా ఇంట్లో ప్రొటెక్షన్ చేసుకోవడం ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటో నెట్స్ యూజ్ చేయడం కానీ, లేకపోతే ఆల్అవుట్స్ యూజ్ చేసుకోవడం కానీ, మన ఇంటి కిటికీలకు మస్కిటో మెష్ అరేంజ్ చేసుకోవడం కానీ, అవి కాపాడుకోవడం ఒకెత్తు అయితే అసలు దోమనే పుట్టనీయకుండా చేసుకోవడానికి మన పరిసరాలు శుభ్రంగా ఉంచడము, నీటి నిల్వ ఉండకుండా చూడడము. ఒకవేళ నీరు నిల్వ ఉన్నట్టయితే అట్లీస్ట్ దానిలో చిన్న ఆయిల్ కూడా వేస్తే అప్పుడప్పుడు అవి ఏవైతే మస్కిటో గుడ్లు పడతాయో అవి లోపల మునిగిపోయి కొత్త మస్కిటో పుట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి జాగ్రత్తలన్నీ మన మున్సిపాలిటీ వాళ్ళన్న, తర్వాత మా ఎవరైతే ఇల్లు ఉన్నారో వాళ్ళన్న జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను.